వెంకటనాథాయ శ్రీనివాసాయ వెంకటేశో సమోదేవో నభుతో నౌషది జయ శ్రీనివాస. మన నవనాథ గ్రామ పురంలో నిన్నటి వరకు భక్తులతో పూజలు అందుకొని స్వామివారు ఈరోజు అందరికీ వీధి గుండా దర్శనం ఇవ్వడానికి సంసిద్ధంలో ఉన్నారు. ఈరోజు బయలుదేరడానికి సంసిద్ధంలో ఉన్న పూజలు అందరికీ అందుకుంటున్నారు. ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు, తండోపతండాలు వస్తున్నారు జనులు. ఋత్విక స్వాములు, బ్రాహ్మణోత్తములు అందరూ కూడా, గ్రామ సభలో ఉన్నటువంటి వాళ్ళు, అభివృద్ధి కమిటీ సర్వసభ వాళ్ళు అందరూ కూడా ఈ సేవలో ఉంటున్నారు. ఇంకా కొద్ది క్షణమైతే రక్షక భటులు కూడా రావడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈరోజు తప్పకుండా తిరుపతిలో ఏ విధంగా ఉందో ప్రాతకాలం నుండి లడ్డు ఇస్తున్న లడ్డు పంచడము, దాని తర్వాత ప్రసాదం పంచడము, పులిహోర పంచడము, దాని తర్వాత శతగోపము, కుంకుమార్చన, వాళ్ళ సాంప్రదాయాలు మనం కాపాడుకోవడానికి కొత్త తరం వాళ్ళు దాని చెప్తేనే, పాత తరం వాళ్ళు చెప్తేనే కొత్త తరానికి వస్తారు. దాని ద్వారా కొబ్బరికాయలు కొట్టడం ఎవరి శిక్షణలో వాళ్ళకి ఉంచడం జరిగింది. ఈరోజు పొద్దున సుదర్శన్ గారి జెండా మధ్యమ రమేష్ గారు, జెండా మనోహర్, జెండా శ్రీనివాస్, జెండా రాఘవేంద్రరావు, అక్షయ్, దాని తర్వాత మా వెంకటరాజు, వీళ్ళందరూ కూడా ఎంతో తండోపతండాలు అందరూ ఎవరి సేవ వాళ్ళు అందించి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కాగాలని మా యొక్క మనవి. సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి కలవు వెంకటనాయక అన్నారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన దైవము లేదు. అలాంటి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క జాతర మన నవనాథపురము ఆర్మూరు గ్రామంలో ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు జెండా జాతర వైభవంగా జరుగుతూ ఉంటుంది. గత 200 సంవత్సరాల పరీక్షలకు మాటగా మరి అన్ని సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ తదియ మొదలుకొని శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఈ యొక్క జెండా జాతర నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని చివరి నాడు జాతర జరుపుకొని స్వామివారు అత్యంత వైభవంగా మరి ఇక్కడ నుండి ఆర్మూరు నుండి ముందు గ్రామాలకి అంకాపూరు, ఆ తర్వాత అరుగులు, జక్రాంపల్లి, ఇలాగా మన జెండా పెద్ద జెండా కట్టె వాపసు వస్తుంది. సర్వ సమాజ్కి పెద్ద జెండా బట్ట మాత్రము ముడుపుగా వెంకటేశ్వర స్వామి వారికి సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి దసరా వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత జెండా పంతులు గారు చిన్న జెండాను తీసుకొని మిగతా గ్రామాలు, కనీసము 52 గ్రామాలు ఉన్నాయండి, ఆ 52 గ్రామాల్లో కూడా ఈ జెండాను చిన్న జెండాను తీసుకువెళ్ళి
అక్కడ ప్రతి ఇంట్లో వెళ్ళి, అంటే ఎవరెవరైతే పాతకాలం నుంచి ఎవరైతే పూజలు చేసుకుంటున్నారో వాళ్ళ ఇండ్లలో పూజలు చేసి ముడుపులు తీసుకొని వారి యొక్క వారికి తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుంది. ఇలా ఈ జెండా జాతర ఆనవాయితీగా మన ఆర్మూరు గ్రామమే కాకుండా ఆర్మూరు గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా మహారాష్ట్ర బార్డర్ నుండి కూడా మన యొక్క ఈ జెండా జాతరకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగరీత్యా పూర్వకాలంలో లాగా లేదు కదా, ఉద్యోగరీత్యా పిల్లలు కానీ అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ అందరూ వేరే గ్రామాల్లో, అంటే హైదరాబాదు, బెంగళూరు, ఇలా ఢిల్లీ ఇలాంటి పట్టణాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి జెండా జాతరను పురస్కరించుకొని ఖచ్చితంగా అందరూ కూడా అదేవిధంగా మన ఊరు నుండి, మన ఆర్మూరు నుంచి వేరే ఊర్లోకి వెళ్ళిన ఆడపిల్లలు, పెళ్లి చేసుకొని వేరే ఊర్లలోకి వెళ్ళిన ఆడపిల్లలు కూడా జాతరకి వచ్చి మరి ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే ఈ యొక్క జెండా జాతర ముఖ్య ఉద్దేశం ఏమంటే, పూర్వకాలంలో తిరుపతి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి అందరము వెళ్ళగలిగే వాళ్ళం కాదు, ఎందుకంటే అప్పటి రవాణా వ్యవస్థ అలా ఉండేది. కానీ ఇప్పుడు రవాణా వ్యవస్థ ఎంతో మెరుగైనా కూడా ఒక్క రోజులో మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చే అంతటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఆ స్వామివారినే ఇక్కడ నిలుపుకొని మనం పూజించడం జరుగుతుంది. కాబట్టి ఈ స్వామివారిని కూడా దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు మొక్కి, వాళ్ళ మొక్కులు తీర్చుకొని, మరి వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని మళ్ళీ మళ్ళీ ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఆ స్వామికి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి మరి అదేవిధంగా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే మన హిందుత్వాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మరి ఈ జెండా వ్యవస్థ కూడా చాలా దోహదపడుతుంది. మన వ్యవస్థను మరి బయటంతా కూడా వ్యాపింపజేయడానికి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, భక్తులకు మనకు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తెలుపుకోవడానికి కూడా ఈ యొక్క ఉత్సవాలు మరి ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి సమయంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి బ్రాహ్మణులతో పాటుగా మరి అదేవిధంగా భక్తులు కూడా వచ్చి వాళ్ళ సేవలు అందించి ఆ స్వామికి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. లక్ష్మీరమణ గోవిందా గోవిందా.